నిన్నటి రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు పైన విచారణ జరపాలని అని చర్చ జరపాలని వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పకుండా చర్చిద్దాము, ప్రాపర్ ఫార్మేట్లో రమ్మని ఎంత చెప్పినా కూడా వినుకోకుండా నిన్న నానా రభస చేసి రచ్చ చేసి స్పీకర్ కుర్చీని అవమానం చేసి పేపర్లు చించేసి ఫైల్స్ పడేసి మానిటర్ లాగేసి హంగామా అంతా చేశారు. ఈరోజు ఇది చూడండి, ఈరోజుది ఇది ఈరోజు బిజినెస్ ఇది శాసనసభలో దీన్ని ఇక్కడ ఉంది కరప్షన్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిపైన చర్చకి ఈరోజు డిస్కషన్కి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి నిజంగా చర్చ జరగాలి అంటే వాళ్ళ సమయాన్ని ఉపయోగించుకొని ఈ కేసు ఏంటి, అక్రమమా సక్రమమా, ఎలా అక్రమము ఎలా సక్రమము, పూర్తి విషయాలు కూలంకుషంగా చట్టసభలో చర్చించడానికి ఈరోజు అవకాశం కల్పించబడింది. ఈరోజు బిజినెస్లో దీన్ని పొందుపరచబడింది, వాళ్ళు చర్చించవచ్చు. కానీ వాళ్ళకు చర్చ కాదు, రచన కావాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా వాళ్ళు వాయిదా తీర్మానం పేరుతోటి పోడియం దగ్గర వచ్చి అల్లరి చేస్తూ ఉన్నారు. అక్కడ అసెంబ్లీలో నుంచే నేను బయటికి రావడం జరిగింది. తెలుగుదేశం శాసనసభ్యులందరూ కూడా పోడియం దగ్గరకు వచ్చి స్పీకర్ గారిని డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా కూడా చర్చ జరుపుకోకుండా అడ్డుకుంటూ ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ఉంది, సభ్యుల హక్కులన్నీ కూడా కాలరాస్తూ సభ్యులను చర్చ జరగనీయకోకుండా వాళ్ళు కేవలం ఈ మీడియా ద్వారా ఏదో ప్రజలకి లేనిపోనివన్నీ అభూత కల్పనలు చెప్పదనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలని కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, సమయాన్నంతా కూడా వృధా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజల్ని కోరుతూ ఉన్నాం, నిన్న కావాలని కోరినారు, ఈరోజు చర్చకి పెడితే చర్చకి రాకుండా పరిగెత్తిపోవడానికి వాళ్ళు మార్గాలు వెతుక్కుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు చర్చ జరగడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చర్చలో పాల్గొనకోకుండా కేవలం వాయిదా తీర్మానం పేరుతోటి సభని తప్పుదావ పట్టిస్తూ సభా సమయాన్ని వృధా చేస్తూ డ్రామాలు ఆడుతూ చర్చ నుంచి చేతకాని వాళ్ళలాగా దద్దమ్మల్లాగా వెధవల్లాగా చర్చలో పాల్గొనేకి చేతకాని వాళ్ళలాగా పరిగెత్తిపోతూ ఉన్నారంటే దీన్ని బట్టి ఇవన్నీ కూడా సక్రమంగానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఏమాత్రం అక్రమం కాదు, పూర్తి సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయనే దానికి సాక్ష్యం ఇదే. చర్చ నుంచి వాళ్ళు తప్పించుకొని పారిపోతున్నారు, పిరికి బందల్లాగా చేతకాని వాళ్ళలాగా దద్దమ్మల్లాగా పారిపోతున్నారంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.